అబ్బా అసలు 2 డేస్ నుంచి కంటిన్యూగా గ్యాప్ ఇవ్వకుండా పడుతుంది. ఇక్కడ మాత్రం వర్షం చూడండి ఎలా ఉందో, వర్షం కనిపిస్తుంది కదా మీకు. నాకైతే ఇక్కడ ఎంత చండాలంగా ఉందో, కడుగుతూ ఉంటే మళ్ళీ పడుతుంది, మొత్తం తడిసిపోతుంది అసలు. కానీ ఈ వర్షం ప్రభావం వల్ల నా గులాబీ మొగ్గ వేసింది చూడండి, రోసెస్ ఆ ఫేవరెట్ కలర్ అని తెచ్చుకున్నాను. కానీ లాక్డౌన్ టైంలో ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు పెరగడం ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం చిగురు వచ్చేసి పూలు పూస్తున్నాయి. ఇంకెక్కడ మొగ్గ వేసిందో చూద్దాము. సో ఇక్కడ ఒకటి వేసింది, తులసి చెట్టు కూడా బాగా పెరుగుతుంది. అంతేనండి, మనం ఎన్ని వాటర్ పోసినా ప్రకృతి స్నానం చేయించిందంటే మొక్కలు మాత్రం భలేగా పెరుగుతాయి. కనపడుతుందా మీకు వర్షం ఎలా పడుతుందో, ఇంత గలీజ్గా ఉందో. నా బట్టలు మాత్రం ఆరనే ఆరట్లేదండి, 2 డేస్ అయింది వేసి. మళ్ళీ పిండాను, ఎక్కడ ఎలా అర్థం కావట్లేదు. దీనికి తోడు మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ప్రణవ్ ఏం చేస్తున్నావు, కాలు కడుగుతున్నావా, ఆలు కడుగుతున్నావా? చూడండి వాడు నడిట్లో కాలు వాష్ చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చిన రిక్వెస్ట్ అండి, నా ఛానల్ నేమ్ చేంజ్ చేశాను, అందరూ చూడండి ఒకసారి. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఉషాస్ హోమ్ అని పెట్టాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, సో ఇవాళ లంచ్కి వచ్చేసి నేను కాకరకాయ వెల్లుల్లి కారం చేశాను, అది షేర్ చేసుకుంటాను. సో అన్నం వండేసాను ఆల్రెడీ. ఇంకా వచ్చేసి సో ఫెస్టివల్ టైం కాబట్టి ఏదో ఒక స్వీట్స్ చేసుకోవాలనిపిస్తుంది కదండి, సో అందుకని ఈ బ్లాగ్లో బాదుషా ఎలా తయారు చేయాలి అనేది కూడా చూపిస్తాను పక్క కొలతలతో. సో అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కాకరకాయలు కట్ చేసేసాను, సో కర్రీ ప్రిపేర్ చేస్తాను, అది చూపిస్తాను మీకు. సో కాకరకాయలు అయితే ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇలా నాకు రౌండ్ షేప్ అయితేనే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇందులో కొంచెం ఉప్పు వేసి గట్టిగా పిసికేస్తే కొంచెం చేదు అనేది దిగిపోతుంది. తర్వాత కర్రీ ప్రిపేర్ చేయాలి, ఒక ఆనియన్ కట్ చేయాలి. సో ఆనియన్ కట్ చేసిన తర్వాత కర్రీ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షాలో ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టుకున్నాను. సో కాకరకాయ వచ్చేసి ఉప్పు వేసుకొని పిసికేసాను, కొంచెం వాటర్ వచ్చేసింది. కొన్ని కొన్నిగా షాలో ఫ్రై చేస్తున్నాము, వినిపిస్తుంది కదా మీకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా. సో ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమమ్ 3 వాయిల్స్ అవ్వేలాగా ఉన్నాయి, 3 టైమ్స్ పడుతుంది. తర్వాత కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు మళ్ళీ కలుస్తాను. సో మొత్తం ఇలా రోస్ట్ చేసుకోవడం అయిపోయింది చూడండి. ఇలా రోస్ట్ చేసుకోవాలి కాకరకాయలు, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. కాకరకాయ కర్రీ అంటే తినని వాళ్ళు కూడా తినే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల చేదు మొత్తం పోతుంది. ఇలా అయిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలి, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అదే ఆయిల్లో వేసి రోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ తాలింపు వేసుకున్నాను, తర్వాత ఆనియన్ వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. సో కాకరకాయలు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. తక్కువ నూనె పోసి కొంచెం ఇలా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం పసుపు యాడ్ చేశాను, పసుపు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది కదా. సో పసుపు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నాను. సో చెప్పాను కదా కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి, అందుకే వెల్లుల్లిలో కారం వేసి మొత్తం దంచేసాను చిన్న రోల్లో వేసి. తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ నూనెలో మొత్తం ఆ కారం అంతా రాస్మెల్ పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేయాలి, బాగా కలియబెట్టాలి, మిక్స్ చేయాలి. సో ఇలా చేసుకుంటే కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూడండి, ఇప్పుడు నేను వేయించుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం అందులో ఈ మిశ్రమంలో మిక్స్ చేసేస్తున్నాను. కిందకి పైకి తిప్పుకొని బాగా కలియబెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంట్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసుకోండి, కొత్తిమీర లేనప్పుడు ఇట్స్ ఓకే అనుకోవడమే. సో ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో నేను ఈ 4 డేస్ వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే ఫ్రెండ్స్, వెంకట్కి టీత్ ప్రాబ్లం వచ్చింది, తను హాస్పిటల్కి వెళ్ళి తీయించుకుంటానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే కింద పార్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందంట. సో దాన్ని తీయడానికి వీలు కాక పై పార్ట్ మొత్తం ముక్కలు ముక్కలుగా విరిగిపోయి కింది పార్ట్ తీయడానికి వీలుగా లేక దాన్ని కట్ చేసి తీశారు. స్టిచ్చెస్ కూడా పడ్డాయి, అంటే నార్మల్గా సర్జరీ లాగానే అయింది. సో చాలా ఇబ్బంది పడ్డాడు చూడండి, చూస్తున్నారు కదా
24 hours ఐస్ క్యూబ్స్తో అలా రఫ్ చేయమని చెప్పారంట. సో ఇది వచ్చేసి అదేంటంటే కుల్ఫీ తయారు చేయడానికి తీసుకొచ్చాడు. సో అందులో ఐస్ పెట్టేసి వాటర్ పెట్టేసి ఐస్ క్యూబ్స్ రెడీ చేసి తనకి ఇచ్చేసాను. ఇలా రబ్ చేస్తున్నాడు, మసాజ్ చేయొద్దు. అండ్ నోరు కూడా తెరవడానికి రాలేదండి, చిన్నపిల్లలకి వచ్చినట్టుగా కొంచెం కొంచెంగా ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే తిన్నాడు ఆ రోజు మొత్తము. వన్ డే 2 డేస్ మొత్తము ఇబ్బంది పడ్డాడు. చూడండి ఆ పై పన్ను కింద పన్ను తీసేశారు అని చూపిస్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎక్స్రే తీసేయి వాట్ ఈస్ ప్రాబ్లం చూశారు, తర్వాత తీసేశారు. సో మా ప్రణవ్ ఏం చేస్తున్నాడు చూడండి, కీ దొరికిందంట, బీరువా ఓపెన్ చేస్తాడంట. వస్తుంది అని మార్చి తీస్తున్నాడు. ఎలా తీస్తున్నాడో చూడండి నాతో పాటు మీరు కూడా. వచ్చిందా? వచ్చిందా? వస్తుంది. ఎవరు చెప్పారమ్మా నీకు? ఇది వచ్చేసి నైట్ టైంలో కూడా వర్షం కురుస్తూనే ఉంది కదా, 2 డేస్ బ్యాక్ చాలా పెద్ద వర్షం వచ్చింది కదా, ఆగకుండా కురిసింది కదా 24 అవర్స్. ఆ రోజు తీసిన వ్లాగ్ అండి ఇది. సో చూడండి వర్షం ఎలా పడుతుందో, పైనుంచి తీసాను, ఎంత దారాలుగా ఎలా వర్షపు నీరు మొత్తం పోతుందో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కురుస్తూనే ఉంది. అందుకే ఈ వ్లాగ్లో 3 క్లిప్స్ యాడ్ చేశాను, ఒకటి మార్నింగ్, ఒకటి ఆఫ్టర్నూన్, ఒకటి నైట్. సో ఇలా వర్షం కురుస్తూనే ఉంది. సో చాలా కూల్గా ఉంది, అసలు చలి కూడా చాలా పెట్టేసింది కదా, చలికాలం వచ్చింది అనిపించింది. సో ఇప్పుడు బిగ్ బై నైన్ డేస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా, సో కావాల్సిన వస్తువులు తక్కువ ధరకి బ్రాండెడ్ వస్తువులు దొరుకుతున్నాయి కదా, సో కావాల్సినవి తీసుకోండి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అందరం మనీ అడ్జస్ట్ అవ్వకుండానే ఉన్నాం కాబట్టి, సో అత్యవసరంగా ఉన్నాయి మాత్రమే కొనుక్కుందాం, అత్యవసరంగా ఉన్నాయి కొనుక్కోవద్దు. సో నేను ఇక్కడ ఇంతకుముందు కడిగి వెజిటేబుల్స్ పెట్టాను కదండి పొట్టలలో, సో అలా పెట్టేస్తే రుణం మొత్తం తీసి విసిరేస్తున్నాడు. సో నేను అందుకోసం అని ఒక క్యాబిన్ కొన్నాను స్టోరేజ్ కోసం, అది కూడా మీతో షేర్ చేస్తాను. నేను షో పెట్టుకున్నాను అనేది వెజిటేబుల్స్ కోసం, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే కరోనా టైంలో బయట నుంచి తీసుకొచ్చినవి కడిగేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ అయిపోతున్నాయి కదా, సో అందులో స్టోర్ చేసుకుంటే బెటరేమో. ఒక వ్యాక్సిన్ వచ్చేంత వరకు కొంచెం ప్రాబ్లం లేదు, తగ్గింది అనేంత వరకు బయట అలా పెట్టుకోవడమే మంచిదేమో అని నాకు అనిపించింది. సో అందుకని తీసుకున్నాను. ఆ తర్వాత గార్లిక్ అండ్ జింజర్, ఆనియన్స్ ఇలాంటివి వేసుకోవడానికి అయితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. అసలు యాక్చువల్గా అయితే వాటి కోసం తీసుకున్నాను. సో ఇప్పుడు టైం సిచ్యువేషన్ బాగాలేవు కాబట్టి వెజిటేబుల్స్ కూడా వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏమంటే అది కూడా చూపిస్తాను నేను. రేపటి నుంచి బిగ్ బి 10 డేస్ జరుగుతున్నాయి కదా, దానికి మంచిగా పూజ చేసుకుందాం ఇంట్లోనే. స్టే హోమ్, బీ హ్యాపీ, అండ్ ఇల్లు మొత్తం లైటింగ్స్ పెట్టుకుందాము, లైట్ కూడా వస్తుంది కదా. సో అందుకని ఇప్పటి నుంచి క్లీన్గా ఉంచుదాము, మన ఇంట్లో మనకు అవసరమైనవి తీసుకుందాము. సో నేను రేపటి నుంచే కదండి అమావాస్య, అమావాస్య అంటే మా తెలంగాణలో బతుకమ్మ స్టార్ట్ అవుతుంది ఎంగిలి పువ్వు అని. మొదటి బతుకమ్మ రేపు ఫ్రైడే రోజు స్టార్ట్ అవుతుంది. సో ఇంకా సాటర్డే రోజు నుంచి అమ్మవారి పూజలు స్టార్ట్ అయిపోతాయి కదా, సో నైవేద్యాలు దీపారాధన ఇవే ఉంటాయి. అందుకని ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం శుభ్రంగా పెట్టుకొని లక్ష్మీదేవిని ఆహ్వానిద్దాం. సో ఏ చేసినా మనం మన కుటుంబ క్షేమం కోసమే కదండి, సంతోషం కోసమే కదా, మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, అందరం బాగుండాలి. సో అందుకని ముందు హోమ్ క్లీన్ చేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిద్దాం. ఇదేమంటే నెక్స్ట్ రోజు అండి. సో సాటర్డే రోజు సర్జరీ జరిగింది, సండే మొత్తం వెంకట్కి చూసుకోవడం సరిపోయింది నాకు. సో ఇందాక చూపించాను కదా నేను వెంకట్ పడుతున్న ఇబ్బంది, ఆ నెక్స్ట్ డే అండి ఇది. సో నాకు ఈ పార్సిల్ వచ్చింది, నేను చెప్పాను కదా కూరగాయల కోసం కొనుక్కోవాలనుకుంటున్నానని ఇందాక, అది అండి ఈ స్టాండ్. సో వెజిటేబుల్స్ కోసం అని తీసుకున్నాను, బట్ వెజిటేబుల్స్ కంటే ఆనియన్స్, మిర్చి, గార్లిక్, జింజర్ ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. సో అసెంబుల్ చేసి చూపిస్తున్నాను. వెంటనే వచ్చాక మొత్తం శానిటైజర్ వేసి క్లీనప్ చేసి 1 అవర్ దాకా బయట ఉంచేసాను, తర్వాత లోపలికి తీసుకొచ్చి మొత్తం తీసి బయటికి ఇలా అసెంబుల్ చేసి యూస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది అనిపించింది నాకైతే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఇది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ ఇదైతే ఇలా ఉంది దీని ఆకారం. సో నేను ఎలా యూస్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా కూరగాయలు అనేవి మొత్తం వేసేసుకున్నాను, కూరగాయలు మొత్తం వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఎందుకంటే
క్లీన్ చేసి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే ముందు ఇక్కడ డ్రై చేసేసి లోపల పెడితే బెటర్గా ఉంటుందని నాకు అనిపించింది. సో అందుకని ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ కడిగి ఇందులో వేసాను. సో మీకోసం నేను ఒక స్వీట్ చేస్తున్నాను, బాదుషా తయారు చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద ఇచ్చాను, ఎవరైనా చేసుకోవాలనుకున్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బాదుషా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి. సో మైదా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మైదా తీసుకొని కలుపుకుందాము. మైదా తీసుకున్నాను, ఆ కప్ తోటి 2 కప్స్ తీసుకున్నాను. నేను చూపించిన కప్తో, మీరు దేనితో తీసుకున్నా దాంతోనే షుగర్ క్వాంటిటీ అనేది కూడా తీసుకోండి. సో బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేసాను, బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత పెరుగుతోనే కలుపుకోండి, ఘీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో కొంచెం ఘీ ఉంటే వేసుకోండి, లేదంటే ఆయిల్ కానీ బట్టర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఘీ అవైలబిలిటీలో ఉందని ఘీ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పెరుగుతో కలుపుకోవాలండి. పెరుగుతో కానీ పాలతో కానీ కలుపుకుంటే పిండి వాటర్తో కలిపితే చిట్లి మీద పడుతుందని పెరుగుతో కానీ పాలతో కానీ కలుపుకోవాలండి. మైదా పిండి డైరెక్ట్ వాటర్తో మాత్రం కలపకూడదు. సో అందుకనే పెరుగులను యూజ్ చేస్తాము మనము. బట్టర్ నాన్కైనా కానీ మిగతా మైదా పిండితో తయారు చేసే వేటికైనా కర్డ్ అనేది యూజ్ చేయడానికి కారణం అదే అండి. వాటర్తో కలుపుకుంటే అది చిట్లి మీద పడుతుంది, నూనెలో వేసినప్పుడు పేలుతుందనే భయంతో మనం పెరుగు అనేది యూజ్ చేస్తాము. సో దాని స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉండాలండి, ఇలా మెదిపినప్పుడు ఇలా ఉండాలి, నేను చూపించినట్లుగా ఉండాలండి. సో అలా అయితేనే బాదుషా చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ దాకా పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టుకున్న తర్వాత దీని ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ మైదా పిండితో ఏం చేసుకున్నా కానీ కొంచెం సేపు పిండి కలిపిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. అలా చేసుకుంటేనే చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడైతే ముద్దలు తీసేసి బాదుషా షేప్ ఇచ్చేసాను. సో ఇక్కడ షేప్ చేసేది యాడ్ చేయడానికి ఫోన్లో ఎడిటింగ్ చేస్తుంటే క్లిప్ మిస్ చేసేసాడని ఆడుతూ ఆ పని చేసేసాడు. సో సారీ ఫ్రెండ్స్, ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు షేప్ ఎలా చేశాను అనేది చూపిస్తాను. డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా బాదుషాలు అనేవి డీ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేయించుకోవాలి. మొత్తం వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టుకొని లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో బాదుషా అనేది లోపల బాగా రోస్ట్ అవ్వాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవటం ఉత్తమం నాకు తెలిసి అయితే. అప్పుడే బాదుషా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందనేది. నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి. సో బాదుషాలు చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి బాదుషాని ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. మీరు చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి, మీకు మంచి పేరు వస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే, బాదుషా అనేది రోస్ట్ అవుతూనే ఉంది. బాదుషా వచ్చేసి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, గమనిస్తున్నారా ఫ్రెండ్స్? ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ రోస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఒక దగ్గర బాగా ఉండి ఇంకో దగ్గర బాగుండకుండా ఉంటుంది. సో ఫైనల్ కలర్ అయితే వచ్చేసింది మనకి బాదుషా కలర్. సో ఇవి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని పంచదార పాకం అనేది పట్టుకోవాలి. సో ఇవి అనేది షుగర్ సిరప్లో వేస్తేనే కదా ఫ్రెండ్స్ బాదుషా అనేది రెడీ అయిపోయేది. సో ఇప్పుడు మనం తీగ పాకం వచ్చేంత వరకు పంచదార పాకాన్ని పట్టుకుందాము. సో నేను ఇందాక చూపించాను కదా కప్తోని, ఆ కప్తోని ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ తీసుకోండి. సో నేను 2 కప్స్కి 1.5 కప్పు తీసుకున్నాను. సో ఇప్పుడైతే వాటర్ పోసుకొని షుగర్ సిరప్ తయారు చేస్తున్నాను. సో తీగ పాకం వచ్చేంత వరకు చేసుకోవాలి. మీకు తీగ పాకం తెలుసు కదా ఫ్రెండ్స్, ఇలా పట్టుకుంటే తీగలాగా నిలబడాలి. పాపం చాలాసార్లు చూపించడానికి ట్రై చేశాడు వెంకట్, బట్ అది బాగా కాలుతుందని చెప్పేసి చాలాసార్లు ఇలా చూపించాడు. పాపం చాలా చేయి కాలిపోయినట్టుగా ఉంది. సో పాకం చేసినప్పుడు అలా చూస్తున్నప్పుడు ఎంత
కాలుతుందో మీ అందరికీ తెలిసిందే కదా. కొంచెం సువాసన కోసం ఎలాచీ అనేది యాడ్ చేశాడు. ఎలాచీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బాదుషాలు అనేవి అందులో వేసుకోవాలి. 3 to 5, 6 hours షుగర్ సిరప్లో ఉంచినట్లయితే ఫ్రెండ్స్ బాదుషాలు జ్యూసీ జ్యూసీగా చాలా బాగా ఉంటాయి, మంచి టేస్ట్ ఉంటాయి. సో ఇవి వీలైనంత వరకు పంచదార పాకంలో ఎక్కువగా ఎక్కువసేపు ఉంచడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా బాదం పప్పులు వేసి గార్నిష్ చేశాను. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. సో ఇదేంటంటే నేను ఇంట్లో స్వీట్ చేసినా కానీ ప్రణవ్ బయటికి వెళ్దాము అని అడిగాడు. బయటికి తీసుకెళ్ళాలని గోళ చేశాడు. సో బయటికి తీసుకెళ్ళాము. అక్కడ ఉన్న స్వీట్స్ అన్నీ తినేస్తాడంట, ఒక్కటి సరిగ్గా తినడు, అన్నీ పాడేస్తూ ఉంటాడు. సో బయటికి తీసుకెళ్ళి కొంచెం బాదం పాలు తాగించేసి వెంటనే వచ్చేసాము. నాకు అక్కడ చాట్ చూడగానే తినాలనిపించింది, బట్ కరోనా చూసి భయం వేసింది, అందుకే వెనక్కి వచ్చేసాను. చాలా రోజులు అయిపోయింది కదా చాట్ తినేసి. మీలో ఎంతమందికి నాలాగే చాట్ అంటే ఇష్టమో చెప్పండి. చాట్ ఎంతమంది మిస్ అవుతున్నారు, పానీపూరి ఎంతమంది మిస్ అవుతున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా ఏంటంటే నెక్స్ట్ సాటర్డే వచ్చేసి వెంకట్కి పంటికి సర్జరీ కుట్లు ఇప్పేస్తారంట, వెళ్ళాలి. సో ఇక్కడ వెంకట్ ఏం చేస్తున్నాడంటే నా ఫోన్ మన ఛానల్కి కవర్ పేజ్ ఫోటో కోసం చాలా ట్రై చేస్తున్నాడు, బట్ ఏది సెట్ అవ్వట్లేదు. సరే ఫైనల్గా ఏం పెట్టామనేది తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్ మై ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.